బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేస్తున్న సందర్భంగా నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో భాగంగా నేడు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు పట్లూరి రాజు మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా రామగుండంలో 6300 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఎరువుల కంపెనీని జాతికి అంకితం చేయడం జరుగుతుందని రైతులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై ఎరువులను అందించడం జరుగుతుందని రైతు కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఫసల్ బీమా కిసాన్ యోజనా వంటి పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని రైతు శ్రేయస్సు కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పట్లూరి రాజు, సీనియర్ నాయకులు వనం నర్సింహులు, పట్టణ అధ్యక్షుడు ఆకుల రాజు, మండల కార్యదర్శి కరుణ స్వామి, బీజేవైఎం ఉపాధ్యక్షులు బాబు, బీజేవైఎం కోశాధికారి మధు, బీజేవైఎం కార్యవర్గ సభ్యుడు భూపాల్, మహేష్, పోతరాజు పోచయ్య, సంతోష్, శ్రీమాన్, ధర్మారెడ్డి, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు. మండల శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రెస్ మీట్ రేపు మన భారత ప్రధాని అందరికీ జనాభిమనేత మన శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా మన తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో రామగుండం ఏరియాలో ఎరువుల కర్మాగారాన్ని 6300 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి కేంద్ర ప్రభుత్వం రేపు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జాతికి అంకితం చేయబోతుంది. సబ్సిడీతోని కేంద్ర ప్రభుత్వం ఈరోజు మనకు ఇస్తున్నది.